ప్రశ్నకు నేను ఇచ్చేటువంటి జవాబు అసందర్భం, కానీ ఆ ప్రశ్న వచ్చిన పైన ఒక ప్రశ్నకు నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పిన తర్వాత దీంట్లోకి వస్తాను. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో, తర్వాత ఫేస్బుక్లో, రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో పిడి సుందర్రావు గారి యొక్క సవాల్ ఒకటి విసురుతూ ఉన్నారు చాలామందికి. ఏమనంటే, డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ కాదు, ఎవడైనా ఉంటే నా దగ్గర రండి అని కొంచెం అసందర్భమైనటువంటి పదాలు ఉపయోగించడం అనేది జరిగింది. క్రిస్మస్ గురించి అడిగారు కాబట్టి అసలు ముందు క్రిస్మస్ గురించి ఒక మాట చెప్పి ఆ తర్వాత ఈ మెగా క్రిస్మస్ గురించి జవాబు చెప్తాను. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రోజు పుట్టారో ఎవరికీ తెలియదు, మనకి తారీఖు తెలియదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే చరిత్ర. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సంవత్సరంలో పుట్టారో మనం చెప్పవచ్చు, ఏ సంవత్సరంలో పుట్టి ఉండొచ్చు అనేది. మొదట యేసు ప్రభు పలానా సంవత్సరంలో పుట్టిన ఉంటాడేమో అనే ఉద్దేశంతో క్యాలెండర్ పెట్టారు. ఆ క్యాలెండర్ గురించి కూడా తర్వాత నేను చెప్తాను. గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. 546 డినేషియస్ ఎక్సూజియస్ అనేటువంటి ఆయన ఆ క్యాలెండర్ని ప్రతిపాదించాడు. అంతకుముందు ప్రపంచంలో 4-5 క్యాలెండర్లు ఉండేది. గ్రీకు వాళ్ళకు ఒక క్యాలెండరు, హిబ్రూయులకు ఒక క్యాలెండరు, ఇలాగ చైనా వాళ్ళకు ఒక క్యాలెండరు, ఇలాగ హిందువులకు ఒక క్యాలెండర్, కొంతమందికి కొన్ని క్యాలెండర్స్ ఉండే. క్యాలెండర్ అంటే కాలాన్ని కొలిచేది. కాలాన్ని కొలవాలి అంటే కనుక ఏదన్నా ఒక రిఫరెన్స్ పాయింట్ పెట్టుకొని దానికి ముందు వెనక అంటారు. ఒకవేళ మనం పల్లెటూరు వెళ్ళాం అనుకోండి, చదువు లేనటువంటి వాళ్ళని, మీకు బాబు ఎప్పుడు పుట్టాడంటే తుఫానికి 2 రోజుల ముందు, పండక్కి 3 రోజుల తర్వాత అంటారు. అలాగే రిఫరెన్స్ పాయింట్ ఉండాలి. అయితే అప్పట్లో ఇలాగ 4-5-6 రకాల క్యాలెండర్స్ ఉన్నాయి. అయితే డినేషియస్ ఎక్సూజియస్ అనేటువంటి ఆయన ఒక మ్యాథమెటిషియన్, ఆయన గణిత శాస్త్రంలో బాగా ప్రావీణ్యత కలిగిన వాడు, అదే కాకుండా బైబిల్ పాండిత కలిగిన వాడు. అయితే ప్రపంచమంతటిని ప్రభావితం చేయగలిగేటువంటి సన్నివేశం ఏంటి, ప్రపంచం ఏ సన్నివేశాన్ని బాగా గుర్తిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఆలోచించాడు. ప్రపంచంలో ఎవరు బాగా ఉంటారని సన్నివేశాలు వ్యక్తులు ఆలోచించినప్పుడు 3 వ్యక్తుల గురించి ఆలోచించాడని. 3 వ్యక్తులు ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేశారని. 1 అలెగ్జాండర్, 2 జూలియస్ సీజర్, 3 జీసస్ క్రైస్ట్. అయితే అలెగ్జాండర్, జూలియస్ సీజర్ అనేక మందిని చంపి పేరు తెచ్చుకున్నారు. అయితే జీసస్ క్రైస్ట్ తానే ప్రాణం పెట్టి ఆయన పేరు ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి ఇష్టపడి పేరు తెచ్చుకున్నాడు. అందుకని జీసస్ క్రైస్ట్ యొక్క జన్మదినాన్ని కేంద్రంగా పెట్టుకొని ఆయన క్యాలెండర్ని సృష్టించాలి అని అనుకున్నాడు. ఇది మన క్యాలెండర్ రావడానికి కారణం. ఆ విధంగా జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరంగా వచ్చి క్యాలెండర్ రావటం అనేది జరిగింది. ఆ విధంగా క్యాలెండర్ వచ్చింది. కాబట్టి యేసు ప్రభు యొక్క జన్మాన్ని డివైడింగ్ పాయింట్గా పెట్టుకొని ఆయన క్యాలెండర్ పెట్టడం జరిగింది. అది 547లో జరిగింది. అయితే 1607లో జోహనస్ కెప్లర్ అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చిందని, ఆ నక్షత్రాన్ని బట్టి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారని చెప్పుకున్నారు కదా. మరి ఆకాశంలో కనుక ఖచ్చితంగా నక్షత్రం వచ్చినట్లయితే ఆ నక్షత్రం ఏంటో ఖగోళ శాస్త్రవేత్తగా నేను తెలుసుకోగలుగుతాను అని పరిశోధన మొదలుపెట్టాడు. 3 సంవత్సరాలు చేశాడు, 1607 నుంచి 1609 దాకా. 1609లో ప్రపంచానికి ఆ నక్షత్రం ఏంటో చెప్పాడు. చాలామంది అనుకున్నట్లు అది ఒక నక్షత్రం కాదు, కానీ గ్రహాల యొక్క కూటమి. గ్రహాల యొక్క కూటమి అంటే గ్రహాలని ఒక చోటకు రావు, కానీ వేరు వేరు కక్షల్లో తిరుగుతున్నప్పుడు కూడా మానవ కంటికి ఒకే గ్రహంలాగా కనబడతాయి అన్నమాట. మార్స్, జూపిటర్, యురేనస్ ఈ 3 గ్రహాలు కొన్ని వేల సంవత్సరాలకు ఒక్కసారి ఒక లైన్లో వస్తాయి. అంటే ఒక దాని వెనకాల ఒకటి ఉంటాయి, దాంతో ఒక కొత్త నక్షత్రంలాగా కనబడుతుంది, బాగా వెలుగుతో కనబడుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు దాన్ని చూసి దాన్ని ఆధారంగా రావటం జరిగింది. దాని యొక్క ఎపిక్ సెంటర్ అంటే దాని యొక్క కేంద్రము జెరూసలేం కాబట్టి జెరూసలేంకి వచ్చి జెరూసలేంలో ఉన్నటువంటి రాజు హేరోద్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు ఆ విధంగా వెళ్ళటం జరిగిందనంటే, ఈ ఖగోళ శాస్త్రవేత్తలు మన పారసీక సంస్కృతికి చెందినటువంటి వాళ్ళు. పారసీక సంస్కృతిలో జొరాస్ట్రియన్ అనేటువంటి ఆయన ఉన్నాడు.
జొరాస్ట్రియన్ అనేటువంటి ఆయన అవస్థ అనేటువంటి ఒక బుక్ రాశాడు. అవస్థ జంద్ అవస్థ అంటారు కదా, జండుబామ్ కంపెనీ వాళ్ళు పార్సీకులు, జంద్ అవస్థ అనేటువంటి పుస్తకం రాశాడు. అది పార్సీకుల యొక్క జొరాస్ట్రియన్ మతం యొక్క పవిత్రమైన గ్రంథం. ఆ గ్రంథం 5వ అధ్యాయంలో ఏమని రాశాడంటే, లోకాన్ని విమోచించేటువంటి రక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక తార వస్తుంది, ఆయన రాజుగా వస్తాడు అని రాశాడు. కాబట్టి రాజుగా వస్తాడు కాబట్టి రాజుగారి ఇంటికి వెళ్ళి అడిగారు, మీ ఇంట్లో బాబు పుట్టాడని. అప్పుడు హేరోదు, మా ఇంట్లో ఎవరు పుట్టలేదని ఆయన పరిచారకుల్ని పిలిచినప్పుడు, యాజకుల్ని పిలిచినప్పుడు వాళ్ళు మీకా గ్రంథాన్ని తీసి బెత్లెహేములో అని చూపించారు. అయితే ఈ జోహానస్ కెప్లర్ ఆ యొక్క 3 గ్రహాల యొక్క కలయిక ఎప్పుడు జరిగిందో కరెక్ట్గా పిన్ పాయింట్ చేసి, మనం అనుకునేటప్పుడు క్రీస్తు శకం 1లో కాదు 4 BCలో అని చెప్పాడు. సో దాంతో యేసుక్రీస్తు యొక్క జన్మము 4 BCలో అనేటువంటి విషయాన్ని సంవత్సరం విధంగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైనటువంటి రుజువు దొరికింది. ఇది అయిపోయింది, ఒకటి అయిపోయింది. సో మనకి ఇప్పుడు సంవత్సరం తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు 4 BCలో చనిపోయారని. దాంతోపాటు ఇంకొక రుజువు కూడా దొరికింది. ఎలాగనంటే ఏప్రిల్ 3వ తారీఖు క్రీస్తు శకం 29లో యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం చనిపోయారని. దాంతో 33.5 సంవత్సరాలు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకి జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డే డెత్ డేకి మనకు ఒక విధంగా డేట్లు దొరికినట్లు అనిపించింది అనమాట. అయితే మనకి తెలిసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు సంవత్సరం తెలుసు కానీ మనకి మనకి తారీఖు తెలీదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25న పుట్టిన ఉండొచ్చు అని ఎవరు తీర్మానించారు, ఎవరు నిర్ణయించారు, ఎవరు నిర్ణయించారంటే, ఇప్పుడు మనకు పల్లెటూరులో టీచర్ దగ్గరికి పిల్లోని తీసుకొచ్చి ఎవరిని మా పిల్లోని జాయిన్ చేసుకోండి అంటారు. అరే వీరికి బర్త్ సర్టిఫికెట్ ఉంటుందా అంటే ఉండదు, ఇటు ఎప్పుడు పుట్టాడంటే తెలీదు. అప్పుడు టీచర్ గారు ఏదో తారీఖు వేస్తారు, ఏప్రిల్ 1నో సెప్టెంబర్ 1నో ఆగస్ట్ 1నో జనవరి 1నో వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కరెక్టే తెలియదు కాబట్టి. యేసు ప్రభు యొక్క జన్మదినం ఆ విధంగా వేశారు. ఈ విధంగా జన్మదినం డిసెంబర్ 25 అని నిర్ధారించినటువంటి వ్యక్తి ఎవరంటే కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి. కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి 323 క్రీస్తు శకం 323లో నికేయా అనేటువంటి ఊరిలో, ఇటలీలో నికేయా అనేటువంటిది ఒక ఊరు, ఆ ఊర్లో ప్రపంచవ్యాప్తంగా 318 మంది క్రైస్తవ నాయకుల్ని, బిషప్ల్ని పిలిపించాడు. ఆ టైంలో అందరికంటే బాగా ఎక్కువ ప్రాతినిధ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్న క్రైస్తవ నాయకుడు అథనేషియస్. అథనేషియస్ యొక్క నాయకత్వం కింద 318 మంది బిషప్లు వెళ్లారు. మన భారతదేశం నుంచి కూడా ఒక బిషప్ వెళ్ళాడు, ఆయన పేరు బిషప్ జాన్. కొచ్చిన్ నుంచి ఆయన వెళ్ళటం జరిగింది. 318 మందిలో ఒకడు, 323. వాళ్ళు అక్కడ కూర్చొని యేసుక్రీస్తు గురించి ఒక సూత్రం రాశారు, దాన్నే నికే విశ్వాస సూత్రం అంటారు. మీరు ఎవరన్నా లూథరన్ చర్చికి చెందిన వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని ప్రతి ఆదివారం కూడా చెప్తూ ఉంటారు, నికేయ విశ్వాస సూత్రం అనేదాన్ని. ఆ టైంలో యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని కాన్స్టాంటినోపుల్ ప్రతిపాదించాడు. ఏమని ప్రతిపాదించాడంటే, డిసెంబర్ 25వ తారీఖున సూర్య భగవానుని కొలుస్తారు. అయితే కాన్స్టాంటినోపుల్ యేసు ప్రభుని ఆయన అంగీకరించాడు దేవుడని, మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి అయ్యాడు. ఆయన ఏమన్నాడంటే, డిసెంబర్ 25వ తారీఖున సన్ని అంటే సూర్యుణ్ణి గాడ్గా కొలవటం విషయం కాదు, ఇట్ ఈస్ నాట్ గుడ్ టు వర్షిప్ సన్ యాజ్ గాడ్. అది ఇంగ్లీష్లో అన్నమాట, సూర్యుణ్ణి దేవుడు అని కొలవటం బాగదు, వి హ్యావ్ టు వర్షిప్ సన్ ఆఫ్ గాడ్, మనము దేవుని కుమారుణ్ణి ఆ రోజు ఆరాధించాలి అని ఆయన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని డిసెంబర్ 25 అని ప్రతిపాదించాడు. మనకి ఇయర్ తెలుసు, ఆయన ప్రతిపాదించిన తారీఖు డిసెంబర్ 25వ తారీఖు. అప్పటి నుంచి డిసెంబర్ 25వ తారీఖుని వాళ్ళు క్రిస్మస్గా ఆచరిస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు జన్మదినం డిసెంబర్ 25 అయితే జనవరి 1వ తారీఖున ఎందుకు సంవత్సరాన్ని డివైడింగ్ పాయింట్గా పెట్టారు? ఇది మనకు వచ్చే ప్రశ్న. యూదులు చేసే పని ఏంటంటే, ఒక బాబు పుడితే గనక 8వ దినాన మందిరానికి తీసుకెళ్ళి ఆ బాబు పేరు జనన లిస్టులో రాసి ఆ రోజు తనని సెన్సస్లో యాడ్ చేస్తారు. యేసు ప్రభు ఒకవేళ డిసెంబర్ 25వ తారీఖున పుడితే 8వ రోజు అంటే ఏదో వస్తుంది, జనవరి 1వ తారీఖు వస్తుంది. అందుకని ఆ రోజు లెక్కల్లోకి వచ్చాడు. సో అప్పటి నుంచి జనవరి 1ని డివైడింగ్ పాయింట్గా ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకనే డినేషియస్ ఎక్స్యూజియస్ జనవరి 1 డివైడింగ్ పాయింట్గా పెట్టి క్యాలెండర్ని ఆయన సృష్టించడం జరిగింది.
ఇది చరిత్ర. మనకి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో డేట్ తెలియదు, మనకి ఖచ్చితంగా నెల తెలుసు. ఇంకో మాటలో చెప్పాలంటే గొల్లలో బయటకు వచ్చి వాళ్ళు గొర్రెలు కాసుకునేటువంటి కాలము 3 మంత్స్లో ఉంటుంది, నవంబర్ డిసెంబర్ జనవరి. ఈ 3 నెలలు మాత్రమే గొల్లలు ఇస్రాయేల్ ప్రాంతంలో బయటికి తీసుకొచ్చి రాత్రిపూట కాసుకుంటూ ఉంటారు, ఇది జరిగేది. అయితే గొల్లలు వాళ్ళు చలి మంట కాసుకున్నారు లేకపోతే రాత్రి మంటేసుకొని ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనం ఆలోచించాలంటే యేసు ప్రభు యొక్క జన్మ ఇంకా పిన్ పాయింట్ చేయాలంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 15 నెల, ఈ నెల మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు జరిగి ఉండాలి. ఇంత క్లోజెస్ట్ పాయింట్కి వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క జన్మదినం డిసెంబర్ 25 అని ఎవరో ప్రతిపాదించారు, ప్రపంచమంతా ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏముంది? అసలు విషయం ఏంటంటే యేసు ప్రభు పుట్టాడని నమ్మితే చాలు, ఆయన మన కోసం సిలువ మీద చనిపోయాడనే విషయాన్ని గుర్తిస్తే చాలు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినందుకు గొప్ప ఒడవలా, ఆయన ఈ లోకంలో పుట్టి మానవుడిగా మన కోసం చనిపోవటం అనేది గొప్ప. ఆయన సిలువ మరణము పునరుద్ధానం మనకు రక్షణ తీసుకొచ్చింది. ఆ కార్యానికి ఆరంభం అనేది క్రిస్మస్ అనేది కాబట్టి జన్మదినం, కాబట్టి జన్మదినాన్ని ఆచరిస్తున్నాం. పండగ చేసుకున్నంత మాత్రాన పరలోకంలోకి వెళ్ళాం. ఒకవేళ క్రిస్మస్ ఆచరించకపోతే, అరే నువ్వు క్రిస్మస్ ఆచరించలేదు కనీసం నా పుట్టినరోజు కూడా చేయబా పో నరకానికి అని వేసే అండో. ఒకవేళ తప్పు దినాన్న మనం యేసు ప్రభు జన్మదినాన్ని చేసుకుంటే నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదురా, నేను డిసెంబర్ 25 పుట్టానని ఎవడన్నాడ్రా అని యేసు ప్రభు ఏం తిట్టడు. అర్థమైందా? కాబట్టి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎందుకు అంత పెద్ద పెద్ద అపవిత్రమైనటువంటి చెడ్డ పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కపడదా, చీల్చేస్తా, పిండేస్తా అని అనాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు పుట్టాడా లేదా అది చెప్పు నాకు, పుట్టాడు కదా, సంవత్సరం కరెక్టా కాదా ఓకే కదా, ఈ 3 నెలల్లో ఏదో తారీఖు కదా ఓకే కదా, సరే నేను డిసెంబర్ 25 చేసుకున్నా నువ్వు ఏ రోజు చేసుకుంటా చేసుకో అంటే అయిపోవాలా? దానికి చీరుస్తా చండ్రాడతా అది ఇది అని ఉపయోగించాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు క్రిస్మస్ విషయం అయిపోయింది,